ఆద్యంతం ఉత్కంఠతతో నిండి ఉండే మధుబాబు గారి రచనలలో మరో ఆణిముత్యం ఫ్యామిలీ డ్రామా సోషియో క్రైమ్ సిరీస్ లో శంకర్ దాదా 9వ భాగం. మన వాళ్లను పంపి ఆడితో మాట్లాడమని చెబితే సరిపోతుందన్నా. ఆ బిడ్డెవరో ఎటుపోయిందో మనకు తెలవదని ఒక మాట అంటే చాలు, ఆడు నోరు మూసుకుంటాడు అని అన్నాడతను. ఖాళీ అయిన గ్లాసులో తిరిగి విస్కీ నింపుకుంటూ యాదయ్య వైపు చూశాడు విక్టర్ సార్. వెంటనే టీపై అడుగు భాగంలో నుంచి ఇంకో గ్లాసును తీసి పైన పెట్టాడు యాదయ్య. స్వహస్తాలతో ఆ గ్లాసును నింపాడు విక్టర్ సార్. నీ మాట మా యాదయ్యకు నచ్చింది బే, నువ్వు చెప్పినట్లే చేస్తాడు. మన వాళ్ళు ఆ ఇబ్రహీం దగ్గరికి పోయినందువల్ల నష్టమేమీ లేదు, ఆడు మనల్ని ఏమీ చేయలేడు అంటూ గ్లాసును అతనికి అందించాడు. మెరుస్తున్న కనులతో ముందుకొచ్చి గ్లాసును అందుకున్నాడు ఆ అనుచరుడు. రాత్రి 10 గంటల సమయంలో ఉన్నట్లుండి పెద్దగారిచ్చి మంచం మీద లేచి కూర్చున్నాడు కిరణ్. చటుక్కున లేచాడు ఇబ్రహీం. అతన్ని గట్టిగా పట్టుకుని గుండెలకు అదుముకున్నాడు. చెల్లయ్య గుర్తుకు వచ్చింది, చెల్లయ్య ఏడుస్తూ కనిపించింది, వెక్కేళ్లు పెడుతూ అతనికి చెప్పాడు కిరణ్. తడైన కనుల్ని అతను చూడకుండా షర్టు భుజానికి అద్దుకుంటూ అతని తల నిమిరాడు ఇబ్రహీం. చెల్లయ్యకి ఏమీ కాదు, 2-3 రోజుల్లో వచ్చేస్తుంది, నాకు తెలిసిన వాళ్లందరికీ చెప్పాను అంటూ ఆ పసివాణ్ణి సముదాయించాడు. 4 నిమిషాల పాటు అలాగే వెక్కిళ్లు పెట్టి మెల్లిగా నిద్రలోకి జారిపోయాడు కిరణ్. అతన్ని సరిగా పడుకోబెట్టి దుప్పటి కప్పాడు ఇబ్రహీం. మంచం దిగి వరండాలోకి వచ్చాడు. నాటు పొగాకు చుట్టను వెలిగించుకుని పచార్లు చేయటం మొదలుపెట్టాడు. 11 గంటలవుతున్న సమయంలో అతని ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు అతని ఏరియాలో ఉంటున్న లీడర్ కుర్రాళ్ళు ఇద్దరు. నీతో మళ్ళీ ఒక పని పడింది ఇబ్రహీం భాయ్, జాఫర్ మియా దుకాణం దగ్గరికి ఒకసారి వస్తే బాగుంటుంది అని చెప్పి అతని సమాధానం కోసం ఎదురుచూడకుండా వెళ్లిపోయారు. అంత రాత్రివేళ అర్ధాంతరంగా వచ్చిపడిన ఆ పనేమిటో ఇబ్రహీంకే అర్థం కాలేదు. లోపలికి పోయి భార్య వైపు చూశాడతను. నాకు వినబడ్డాయి మాటలు, నువ్వు వెళ్ళిరా వెంటనే అన్నది ఆమె. మాగన్నుగా పడుకున్న కిరణ్ వైపు చూసి బయటకొచ్చాడు ఇబ్రహీం. చుట్ట పొగల్ని గుప్పు గుప్పున వదులుతూ జాఫర్ మియా దుకాణం దగ్గరికి వచ్చాడు. లీడర్ కుర్రాళ్లతో కలిసి ఛాయ్ తాగుతూ కనిపించారతనికి దుకాణం వెనకాల బాబీ చిన్న. ఎవరికీ పట్టని ఆ ఇన్స్పెక్టర్ సాబ్ బిడ్డల గురించి నీకెందుకు పట్టిందో నాకు అర్థం కావటం లేదు. వద్దన్న పని చేసి అందరి నోళ్లలోనూ నానటం నీకు అలవాటైపోయింది. నువ్వు చిన్నా కోసం వెతుకుతున్నావని విక్టర్ సార్కి తెలిసింది. ఫ్లాస్క్లో ఉన్న ఛాయ్ని ఒక గ్లాసులోకి వంపి చేతికి అందిస్తూ అన్నాడు జాఫర్ మియా. ఇన్స్పెక్టర్ సాబ్ బిడ్డ ఏమైందనేగా నువ్వు నన్ను అడగాలనుకున్నది? ఎటువంటి ఉపోద్ఘాతము అవసరం లేకుండా పాయింట్లోకి వచ్చేశాడు చిన్న. టీని సిప్ చేస్తూ తల ఊపాడు ఇబ్రహీం. నేను బాబీగాడు ఇద్దరం కలిసి వేరే పని మీద వెళ్లాం, బాలయ్య గాడు ఒంటరిగా ఉండిపోయాడు. వెళ్లిన పని అవ్వకపోవటంతో మేము వెనక్కి వచ్చేశాం, అప్పటికే బాలయ్య వెళ్లిపోయాడు. మాకు ఆ బిడ్డ అగుపించలేదు, అసలు ఆ బిడ్డ కోసం మేం వెతుకులాడలేదు, మా దారిన మేం వెళ్లిపోయాం. తాము చేసిన పనిని గురించి సూటిగా చెప్పకుండా కనులతోనే ఆ పనిని గురించి సూచిస్తూ అన్నాడు చిన్న. తమను గమనించిన కిరణ్ని వెంటాడటం వాళ్లు వెళ్లిన వేరే పని అని ఇబ్రహీంకి తెలుసు. ట్రాఫిక్ ఐలాండ్ సెంటర్లో నైట్ బీట్ కానిస్టేబుల్స్ కనిపించటంతో వాళ్లు వెనక్కి పారిపోయి వచ్చేశారు. ఇంటి దగ్గర బాలయ్య ఉన్నాడు. వాళ్లు పారిపోయి రావటాన్ని గమనించి అతను వారికంటే ముందుగా మాయమైపోయాడని ఆ మాటలకు అర్థం. అది అవగతమైంది ఇబ్రహీంకి. ఆ బిడ్డ బాలయ్యకేమైనా కనిపించిందేమో ఆశగా చూస్తూ అడిగాడతను. ఏంది బేయిగోల, కనిపించలేదు ముర్రు అని ఏళ్ళు మొత్తుకుంటుంటే నువ్వు ఇంకా దీర్ఘాలు తీస్తూ కూర్చుంటావు? ఆ బిడ్డ ఏళ్ళకు కనిపించలేదు, ఇంతటితో ఈ గోలను వదిలేయి, అర్థమైందన్నమాట? విసుగు నిండిన కంఠంతో అన్నాడు జాఫర్. ఆ మాటలు తనకు వినిపించనట్లు అలాగే చిన్నావంక చూశాడు ఇబ్రహీం. బాలయ్యకు కనిపించి ఉండదు భాయ్, వాడు నిజంగానే నాగ్పూర్ వెళ్లిపోయాడు, ఇంకో నెల దాకా రానని గట్టిగా చెప్పాడు. అయినా నువ్వు అడిగావు కాబట్టి 4-5 రోజుల్లో కబురు పంపి తెలుసుకుంటాను, సరేనా? ఉన్నట్లుండి మౌనంగా ఉన్న బాబీ కల్పించుకుని గట్టిగా అనటంతో తల ఊపక తప్పలేదతనికి. జాఫర్ మియా చెప్పినట్లు ఇక్కడితో ఈ పని పూర్తయిపోవాలి, రేపటి నుంచి నువ్వు గమ్మునుండాలి, అనవసరంగా రోడ్లు పట్టుకుని తిరగొద్దు, విక్టర్ సార్కి తెలిస్తే పరిస్థితి మంచిగా ఉండదు, సమజైందన్నమాట? చిరాకుగా చూస్తూ అడిగాడు చిన్న.
అందుకూడా తల ఊపాడు ఇబ్రహీం. అయినా సరే అతని ముఖంలోని భావాలను గమనించి ఓదార్పుగా భుజం తట్టారు అక్కడికి పిలుచుకు వచ్చిన లీడర్ కుర్రాళ్ళు. మన వాళ్లందరికీ ఆ బిడ్డను గురించి చెప్పి సిటీలో ఎక్కడైనా ఉందేమో తెలుసుకుందాం, నువ్వు ఫికర్ చేయకు అని ధైర్యం చెప్పారు. గట్టిగా నిట్టూర్చి బాబీకి చిన్నాకి సలాం చేశాడు ఇబ్రహీం. నా కోసం శ్రమపడి ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉన్నది భాయ్, మీ మేలు నేను మరిచిపోలేను అని అన్నాడు. అమితంగా సంతోషించారు వాళ్ళిద్దరూ ఆ మాటల్ని విని. అటువంటి పెద్ద మాటలు వద్దు భాయ్, ఒకరికొకరం తోడు అంతే. చిన్న పసిబిడ్డ కోసం నువ్వు బాధపడటంలో అర్థం ఉంది, మేము కూడా సిటీలో వెతుకుతాం అని నమ్మకంగా చెప్పాడు చిన్న. మరోసారి వారికి సలాం చేశాడు ఇబ్రహీం. జాఫర్ మియా వైపు తల ఊపాడు. లీడర్ కుర్రాళ్ల భుజాలు తట్టి ఒంటరిగా తన ఇంటివైపు బయలుదేరాడు. సగం దూరం కూడా వెళ్లకముందే వేగంగా వస్తూ అతడికి అగుపించింది కమిషనర్ గారు ఉపయోగించే అంబాసిడర్ కార్. ఇంటి దగ్గర ఉంటాడని అనుకున్న ఆ మనిషి నడి రోడ్డు మీదే కనిపించటంతో సడన్ గా బ్రేక్ వేసి కారు నాపాడు డ్రైవర్. అందులో నుంచి దిగిన ఒక ఇన్స్పెక్టర్ని చూసి చటుక్కున అటెన్షన్లో నిలబడ్డాడు ఇబ్రహీం. కమిషనర్ గారు ఆ పిల్లాడిని తీసుకుని రమ్మని చెప్పారు, వెంటనే బయలుదేరు. కిందికి దిగుతూనే అన్నాడు ఆ ఇన్స్పెక్టర్. పిల్లాడిని తీసుకురమ్మన్నారా, ఎందుకు సాబ్? ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు ఇబ్రహీం. ఆ మాట ఏమిటో నడి రోడ్డు మీద నీకు చెప్పాలా? చెబితే గాని రావటం కుదరదా? ఉన్నట్లుండి సీరియస్ అవుతూ అన్నాడు ఇన్స్పెక్టర్. క్షమించాలి సాబ్, అటువంటిదేమీ లేదు, ఇప్పుడే వస్తాను అంటూ పరుగులాంటి నడకతో ఇల్లు చేరుకున్నాడు ఇబ్రహీం. నిద్రపోవటం లేదు అతని భార్య. కిరణ్ పడుకున్న మంచం మీద కూర్చొని అతని వీపును నెమ్మదిగా తడుతోంది జో కొడుతున్నట్టు. భర్తను చూడగానే అదే పనిగా ఏడుస్తున్నాడు అని రిపోర్ట్ చేసింది. మనం చేయగలిగిందేముంది చెప్పు, తగిలిన దెబ్బ సామాన్యమైంది కాదు అంటూ క్షణాల మీద డ్రెస్అప్ అయ్యాడు ఇబ్రహీం. ఆ వేళలో అతనలా రెడీ అవటం దేనికో అతని భార్యకు అర్థం కాలేదు. కమిషనర్ సాబ్ కారు పంపాడు, బిడ్డను తీసుకుని రమ్మన్నాడు. ముక్తసరి మాటలతో చెబుతూ నిద్రపోతున్న కిరణ్ని భుజం మీద వేసుకుని బయటికి నడిచాడు ఇబ్రహీం. కారు పక్కన నిలబడి అసహనంగా చూస్తున్నాడు ఇన్స్పెక్టర్. అతన్ని ముందు సీట్లో కూర్చోమని సైగ చేస్తూ తను వెనుక సీటును ఆక్రమించాడు. నిద్రలోనే ఉండి ఉండి వెక్కుతున్న కిరణ్ వెన్ను నిమురుతూ సీటు వెనక్కి వాలి కూర్చున్నాడు ఇబ్రహీం. పావుగంట తరువాత కమిషనర్ కార్యాలయం ముందు కారు దిగి లోపలికి పోయాడు. రాయిబ్రహీం, నీకోసం ఎదురుచూస్తున్నాను, నీ భుజాల మీద బరువును తగ్గిస్తున్నాను, లోపలికి రా. ఎప్పుడూ లేనిది చాలా చనువుగా అతన్ని తన రూంలోకి పిలిచాడు కమిషనర్ సాబ్. 40వ పడిలో పడుతున్న ఒక ఆడ ఒక మగ మనిషి అక్కడ కుర్చీల్లో కూర్చొని ఉండటం ఇబ్రహీంకి కనిపించింది. మన ఇన్స్పెక్టర్ వినోద్ భార్యకు వీళ్ళిద్దరూ దూరపు బంధువులు, కజిన్స్ అవుతారట. మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంతో కష్టం మీద వీళ్లను ట్రేస్ చేసి తీసుకొచ్చారు అంటూ వాళ్ళని ఇబ్రహీంకి పరిచయం చేశాడు కమిషనర్ సాబ్. ఇప్పుడు వీళ్ళెందుకు సాబ్? వాళ్ళెందుకు అక్కడికి తీసుకురాబడ్డారో అర్థమైనా అవనట్లు అయోమయంగా చూస్తూ అడిగాడు ఇబ్రహీం. ఎందుకేమిటి నీ ముఖం? ఆ పిల్లాన్ని నువ్వు ఎన్ని రోజులు చూడగలవు? అతన్ని అతని బంధువులకు అప్పగించటం మన డ్యూటీ అంటూ ఇబ్రహీం భుజం మీద కిరణ్ని తనే అందుకుని మగ మనిషి ఒళ్ళో కూర్చోబెట్టాడు కమిషనర్ సాబ్. సిద్ధంగానే ఉన్నాడు ఒక ఫోటోగ్రాఫర్. వెంట వెంటనే తన కెమెరాని 4 సార్లు 4 యాంగిల్స్లో క్లిక్ మనిపించాడు. కెమెరా ఫ్లాష్ వెలుగు ముఖం మీద పడేసరికి మెలకువ వచ్చింది కిరణ్కి. తను ఎక్కడున్నాడో అర్థం కాక చిన్నగా ఏడవటం మొదలుపెట్టాడు. తనకు తెలియకుండానే ముందుకు అడుగు వేసి చేతులు చాపబోయిన ఇబ్రహీం వైపు సీరియస్గా చూశాడు కమిషనర్. నీ డ్యూటీ అయిపోయింది, ఇక నువ్వు వెళ్ళిపో అని ఆర్డర్ ఇచ్చాడు. చటుక్కున అటెన్షన్లో నిలబడి వినయంగా సాల్యూట్ చేసి భారంగా అడుగులు వేస్తూ ఆ గదిలో నుంచి బయటకు వచ్చాడు ఇబ్రహీం. లోపల నుంచి కిరణ్ ఏడుపు సన్నగా వినవస్తూనే ఉన్నది. 2-3 రోజుల్లో ఇన్స్పెక్టర్ వినోద్కి రావాల్సిన జీతభత్యాలు, గ్రాట్యుటీ మొదలైనవన్నీ మీకు అందజేస్తాం. ఇక నుంచి ఈ పిల్లాడికి మీరే గార్డియన్స్గా ఉంటారు. మా ఇన్స్పెక్టర్లు మీకు అన్ని విషయాలు చెప్పే ఉంటారు. చెప్పారా అని అంటున్నాడు కమిషనర్. మగ మనిషి చెప్పిన సమాధానం ఇబ్రహీంకి వినిపించలేదు. కిరణ్ ఏడుపు అతని గొంతును డామినేట్ చేసింది. మీరు వెంటనే మీ ఊరికి వెళ్ళిపోండి. ఇక్కడున్న కొద్దీ ఈ కుర్రాడికి తల్లిదండ్రులు జ్ఞాపకం వస్తూనే ఉంటారు.
అంటున్నాడు కమిషనర్. ఇప్పుడు ఈ అర్ధరాత్రి సమయంలో ఎలా వెళ్ళగలం అని ఎదురు ప్రశ్న వేసింది ఆడమనిషి. మా వాళ్ళు కారులో వచ్చి మిమ్మల్ని దింపుతారు, వెంటనే బయలుదేరండి అంటూ సడన్గా గదిలో నుంచి బయటకు వచ్చాడు కమిషనర్. గది బయట నిలబడి ఉన్న ఇబ్రహీంని చూసేసరికి ఒక్కసారిగా ముంచుకు వచ్చేసింది ఆయనకు కోపం. కనులెర్రు చేసి ఏదో అనబోయేటంతలో, వెళ్ళిపోతున్నాను సార్, వాళ్ళది ఏ ఊరో తెలుసుకోవటానికి ఆగాను అంతే అని అన్నాడు ఇబ్రహీం. ఏ ఊరైతే నీకెందుకు, నీ డ్యూటీ అయిపోయిందని చెప్పానా లేదా, కసురుకున్నాడు కమిషనర్. నోటిని గట్టిగా అదుముకొని వెంటనే కదిలాడు ఇబ్రహీం. నాలుగడుగులు వేయగానే అతన్ని ఆపాడు కమిషనర్. నువ్వు రేపటినుంచి లీవ్ పెడుతున్నావు, 2 నెలలు సిక్ లీవ్ గ్రాంట్ చేస్తున్నాం, ఎక్కడికైనా వెళ్ళిరా అంటూ ఇంకో ఆర్డర్ని వినిపించాడు. సెలవు పెట్టి ఎక్కడికైనా వెళ్లి రావాలని తను అనుకుంటున్నట్లు ఆయనకెలా తెలిసిందో ఎంత ఆలోచించినా ఇబ్రహీంకి అర్థం కాలేదు. నేను ముందే చెప్పాను, ఇది పెద్దోళ్ల వ్యవహారం, మనలాంటి బక్క ప్రాణాలు ఇటువంటి వాటిలో చిక్కనేయకూడదు. నువ్వు డ్యూటీలో ఉంటే అనవసరమైన రగడ చేస్తావని, కావాలని నిన్ను సెలవు తీసుకోమని అన్నాడు కమిషనర్. జరిగిందేమిటో, ఎవరి మూలాన జరిగిందో ఆయనకు తెలుసు. ఒక గంట తరువాత నీరసంగా కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చిన ఇబ్రహీంతో అన్నాడు జరిగిందేమిటో తెలుసుకున్న జాఫర్ మియా. ఒకళ్ళ గురించి నువ్వు ఆలోచించటం మానే, నీ గురించి నువ్వు చూసుకో, రేపే బయలుదేరి నీ భార్యతో పాటు ఎటైనా వెళ్ళిరా అని సలహా ఇచ్చాడు. మొట్టమొదటిసారిగా నాటు పొగాకు చుట్టను వదిలేసి అతని దగ్గర ఉన్న బీడీని తీసుకుని రోడ్డు మీదకి వచ్చాడు ఇబ్రహీం. కనుల ముందు మెదులుతున్న కిరణ్ ముఖాన్ని బలవంతంగా కనుల ముందు నుంచి చెరుపుకునే ప్రయత్నం చేస్తూ తన ఇంటివైపు అడుగులు వేశాడు. మీ పెద్దమ్మ కూతురు నీకంటే పెద్దదా చిన్నదా? ఉదయం 8 గంటల సమయంలో శ్యామలను పలుకరిస్తూ అడిగింది పక్కింటి పిన్నిగారు. పెద్దదే పిన్నిగారు, 2 సంవత్సరాల తేడా ఉంది. అంతకుముందు 10 నిమిషాల వరకు వచ్చి చటుక్కున ఆగిపోయిన పంపువంక విసుగ్గా చూస్తూ సమాధానమిచ్చింది శ్యామల. పాపం, భార్యాభర్తలిద్దరినీ ఒకేసారి చంపేశారట కదా, వాళ్ల పిల్లాడు నీపాలపడినట్లున్నాడు, వాళ్ళకి బాగా ఆస్తిపాస్తులున్నాయా? పట్టిన పట్టు వదిలిపెట్టే అలవాటు లేనట్లు మరో ప్రశ్న వేసిందా పిన్నిగారు. పెద్దగా లేవు, ఉద్యోగం చేస్తుండగా పోయినందుకు ఏదో కాస్తంత ముట్ట చెబుతారు, అది కూడా ఇప్పుడప్పుడే ఇవ్వరట, ఆలస్యమవుతుందట అన్నది శ్యామల. అయ్యో, అలా అయితే ఎలా, అసలేమీ ఆయనకు సరైన పని లేక మీరు నానా పాటలు పడుతున్నారు. పులిమీద పుట్రలా ఆ పిల్లాడు వచ్చి మీ నెత్తిమీదెక్కితే ఇల్లు గడిచేదెలా తల్లి, ఆందోళన నిండిన కంఠంతో ఆమె బాధను పంచుకునే ప్రయత్నం చేసిందామె. అదే ఆలోచిస్తున్నాం, ఏం చేయాలో తోచటం లేదు, వద్దని అనాలంటే ఆ పోలీసులు ఊరుకునేటట్లు కనిపించలేదు, రాత్రికి రాత్రి కారులో తీసుకుపోయి గుదిబండను మెడకు కట్టి పంపించారు అక్కసుగా అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది శ్యామల. 3x3 గదులున్న మధ్యరకం రేకుల షెడ్డు అది. పనికిరాని సామాను పెట్టుకోవటానికి చిన్న స్టోర్ రూమ్ వంటి ఎన్క్లోజర్ ఒకటి వెనుక భాగంలో ఉన్నది. ఆ ఎన్క్లోజర్లో చిన్న ఈతాకుల చాప మీద కూర్చొని దిగులు నిండిన కనులతో శ్యామల వైపు చూశాడు కిరణ్. బతికి ఉన్నన్నాళ్ళు మా వంటి బంధువులెవరూ నీ తల్లి కంటి కానలేదు, ఎదురుపడి ఆప్యాయంగా పలకరించినా పరాయి వాళ్లను చూసినట్లు చూసేది, ఇప్పుడు ఆ పరాయి వాళ్లే తన బిడ్డను చూసుకోవలసి వచ్చింది. పెద్ద చదువులు చదివానన్న అహం, తన పెనిమిటి పోలీస్ ఉద్యోగం చేస్తున్నాడన్న గర్వం ఏమైపోయాయో అవిప్పుడు. ఎదుట లేని అతని తల్లిని తలుచుకుని అక్కసుగా అంటూ అతని చేతిని పట్టుకుని విసురుగా పైకి లేపిందామె. ఆ విధంగా చేస్తుందని అనుకోలేదా పిల్లడు. అదిరిపడి ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూశాడతను. దేబి ముఖం వేసుకున్నలా చూస్తావేమిటి, వెళ్ళి నీళ్ల పంపు దగ్గర నిలబడు, ముదన స్టప్ పంపు వస్తూ ఆగిపోయి చచ్చింది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, తాగటానికి ఇంట్లో నీళ్ల చుక్కలేదు, వెళ్ళు అంటూ అతని మెడ పట్టుకుని బలవంతంగా బయటికి నెట్టింది. పుట్టి బుద్ధిరికాక అలాంటి మాటల్ని ఏనాడు విని ఉండలేదు కిరణ్. అమితమైన బాధను అలాగే తనలో అదుముకుంటూ పంపు దగ్గరికి పోయి నిలుచున్నాడు. ఎర్రటి ఎండ ముఖం మీద పడటం మొదలుపెట్టిన 10 నిమిషాలకు గిర్రున తిరిగాయతని కనులు. ఆకలి వేస్తోంది, ఆకలి వేయటం వల్ల కళ్ళు తిరుగుతున్నాయి, వెంటనే ఇంట్లోకొచ్చి శ్యామలకు చెప్పాడు తను. కారణం లేకుండానే అతను ఏదో అనరాని మాట అన్నట్టు
చాచిపెట్టి బలంగా చెంప మీద కొట్టింది శ్యామల. ఆకలి వేయగానే వండి పళ్ళెంలో పడేయటానికి ఇక్కడ మీ అమ్మ పెట్టిన నౌకర్లెవరూ లేరు. నోరు మూసుకొని పంప దగ్గర నిలబడు. నీళ్ళొచ్చిన తర్వాతే తిండి. అర్థమైందా? కర్కసంగా అంటూ అతన్ని మళ్లీ బయటకు నెట్టింది. ఎర్రగా కందిపోయిన చెంపను సవరించుకుంటూ పంపు దగ్గర నిలబడ్డాడు కిరణ్. అరగంట గడిచినా పంపులో నుంచి నీళ్లు రాకపోవటంతో వెనక్కి చూశాడు.